वस्तुन्ना वस्तुन्ना नीकोसम वस्तुन्ना नीलो नादा गुन्ना ना कोसम वस्तुन्ना अंदर की आये वेलकम बैक मै चैनल वीडियो टापिक मन नीन टापअप इवेंट बुक क्या बुक एडजाना ओपन चाहे ओपन दी मंत्रकदा वीडियो एंड वर्जन में स्किप वीडियो नचे लाइक शेयर चाहिए सब्सक्राइब बेलैकन हेड शॉट लेट्स गो द वीडियो ना అన్న నేనైతే ఇంకో విషయం మర్చిపోయినట్టున్నా అన్నా మన ఛానల్కి ఒక డిస్కార్డ్ అయితే క్రియేట్ చేశాను కాబట్టి ఈ వీడియో కింద అయితే డిస్కార్డ్ లింక్ అయితే ఉంటుందన్న అందరు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అయితే డిస్కార్డ్లో జాయిన్ అయ్యానన్న సండే సండే మంచి రీడింగ్ కోర్స్ రూమ్స్ అయితే ఉంటాయన్న కాబట్టి పార్టిసిపేట్ చేసుకొని రీడింగ్ కోర్స్ అయితే తీసుకోండి అన్న చాలా మంది అయితే నాకు మెసేజ్ పెట్టారన్న అన్న ఛానల్ ఎందుకు డిలీట్ చేస్తున్నావని అన్నారన్న మీరు సపోర్ట్ ఇస్తానని నేను అయితే కంటిన్యూ అయితే రన్ అయితే చేశాను ఇప్పుడైతే మనకి కొత్తగా అయితే నేను మనకు టాపప్ ఇవెంట్ అయితే ఒక బుక్ అయితే ఇచ్చాడన్న బుక్ ఏంటి కొందరు అయితే ఫోన్ చేసి అడిగాయన్న అన్న మనకి టాపప్ ఇవెంట్ బుక్ అయితే ఇచ్చాడు కదా దానిలో ఒక 100 డైమండ్స్ టాపప్ చేస్తే కనుక మనకి ఈ మన 5 రివార్డ్స్ అయితే వస్తాయన్న కట్టన్న థామ్సన్ ఇది మోటివ్ అన్న వస్తాయన్న కాదన్న అయితే ఏం రావన్న నేను అయితే చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అన్న ఈ బుక్ అయితే మనం 100 డైమండ్స్ టాపప్ చేయాలన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100 డైమండ్స్ అయితే మన అకౌంట్లో అయితే టాపప్ చేస్తే కనుక మనకు ఆ బుక్ అయితే క్లైమ్ అవుతుందన్న చూసుకోవచ్చు ఇక్కడ మనకి సైడ్కి ఏమేమి ఉన్నాయంటే బ్యాక్ ప్యాక్ ఉంది ఒకటి గ్రానైట్ ఉంది ఒకటి డెడ్ బాక్స్ ఉంది ఒకటి గ్లూ వాల్ ఉంది కటానా ఉంది ఇవన్నీ మనకైతే వస్తాయన్న అంటే ఇవన్నీ రావన్నా దీనిలోకి వెళ్ళి ఒకటి వస్తుంది అన్న ఇక్కడ చూసుకోవచ్చు మనోడైతే ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే బుక్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఏదో మంత్రాలు తిరిగినట్టు చక్రాలు తిరుగుతున్నాయి తన బాబాయ్ గారైతే ఘోరం చక్రాలు అయితే పెట్టేసిండి అన్న ఆడు ఈ అడ్మిషన్ చేయడానికి ఆడు బాగా పైసలు దొబ్బుతాడన్న మన లెక్క చూడండి ఇక్కడ ఎంత దింపుతాడు రింగారింగారు సీజన్ లెక్క అయితే అయిపోతుందన్న కాబట్టి ఏ ఉత్తమ చక్రాలు దింపుతానన్న కాబట్టి మనం ఇప్పుడైతే టాపప్ అయితే వేసేద్దామన్న ఒక 100 డైమండ్స్ అయితే టాపప్ చేద్దాం చూడండి అన్న ఆడు మొత్తం డైరెక్ట్ బుక్కులు దింపి డైరెక్ట్ రింగారింగారు వస్తుందని ఎట్లా దింపుతానన్న చూడండి ఓ మై గాడ్ తురూ రైట్ అన్న ఇప్పుడైతే మనం టాపప్ ఇవెంట్ అయితే చేసేద్దాం ఒక 100 డైమండ్స్ అయితే టాపప్ చేసిన అనుకో మనకైతే బుక్ అయితే వచ్చేద్దాం అన్న పుస్తకం వచ్చేది అసలుకి నా కాలేజీకి స్టార్ట్ అయితే కాలేజీకి అవసరం వస్తుందన్న అలా 100 డైమండ్స్ అయితే టాపప్ చేసేద్దానా మీరు కూడా అయితే టాపప్ చేసుకోనా 100 డైమండ్స్ అయితే కాదన్నా ఈవెంట్కి అయితే మినిమం 1000 డైమండ్స్ అయితే లేనిదైతే ఈవెంట్ అయితే మీకైతే పూర్తిగా రాదన్నా కాబట్టి మీరు 80 అయితే డైమండ్స్ టాపప్ చేస్తే కనుక 100 డైమండ్స్ అయితే టాపప్ అయితే అని 80 రూపీస్తో అయితే నేను చూడన్నాను మనం అయితే టాపప్ అయితే వేసేసాం ఆల్మోస్ట్ రీడింగ్ కూడా అయిపోయింది 1 డెబ్బై ప్రాసెసింగ్ ఓకే అన్న మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది మనకు అయితే ఇప్పుడు మన అకౌంట్లో 104 అయితే డైమండ్స్ అయితే ఉన్నాయన్నా ఇప్పుడైతే చూసేద్దాం బుక్ ఎట్లా ఓపెన్ అవుతుందో జీనీ అత్తాడో ఏమేమి మంత్రాలు అయితే చూసేదాన్న ఓకే రైట్ ఓకే వచ్చేదా మన బుక్ అయితే వచ్చేసిందన్న ఏది రాలేదు కదన్న కంగ్రాచులేషన్స్ అన్న అరే యార్ ఇదేదో మంత్రం పెట్టిండు అన్న ఫ్రీ ఫైర్ బాబాయ్ ఆడైతే ఏదో మంత్రం అయితే పెట్టిండు ఈ బుక్ పేరు వచ్చేసి హైపర్ బుక్ అని ఉందన్న ఇది మీరు ఎలా చూస్తారంటే కింద లాబీ అని ఉంటుందన్న లాస్ట్కి లాబీ స్టోర్లో అయితే ఎక్కడ చూడకండి కింద లాబీలోకి వెళ్ళండి లాబీ అని ఉంటుంది లాస్ట్కి మనకి లాబీలోకి వెళ్ళేసిన చూసిన ఈ సైడ్ ఓపెన్ అయిందన్న హైపర్ బుక్ అని నక్క బుక్ అయితే ఓపెన్ అయిపోతుందన్న మనకి ఫైనల్గా ఓపెన్ అయిపోయింది ఓ మై గాడ్ రూమ్ అన్న ఫస్ట్ అయితే అన్లాక్ ఉన్న అన్లాక్ అయితే ఉన్నది నాకైతే బ్యాగ్ అబ్బా ఒప్పిందన్న ఇక్కడ చూసుకోవచ్చు బ్యాగ్ ఎంత ఒప్పిందని చెప్పొచ్చు ఇక్కడ గ్రానైట్ అబ్బా చూడండి అన్న లోపల నుంచి ఎఫెక్ట్ ఎలా వస్తుందో నక్క సింబల్ లెక్క అబ్బా నక్క ఘోరంగా నక్క బుక్ ఇచ్చింది కాబట్టి అన్ని నక్కే ఉంటాయి అనుకుంటా అన్న ఓకే నెక్స్ట్ వచ్చేది డెడ్ బాక్స్ అనమాట అన్న ఓకే అన్న ఇది కూడా కలర్ చేంజ్ అవుతుంది బ్లూ అండ్ బ్లాక్ అయితే కలర్ చేంజ్ అవుతుంది ఓపి ఓకే గ్లూ వాల్ ఓపి అన్న గ్లూ వాల్ అయితే మొత్తం ఓపి అన్న అరే యార్ బ్రో ఇది కలర్ అయితే చేంజ్ అవుతుంది బ్రో అందరు తీయడానికి అయితే ట్రై చేయండి అన్న
ఇంకోటి కటానా. అరే యార్ కటానా హైలైట్ ఉంది బ్రో. కటానా దీంతో చేపలు కోళ్ళు అన్నీ కోసుకోవచ్చు బ్రో. అరే ఇది కూడా బ్రో, ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కటైతే కలర్ అయితే చేంజ్ అవుతుంది బ్రో. ఇదైతే పక్కా బండగుర్తిగా బ్రో. థామ్సన్ కూడా అబ్బా యార్ బ్రో, పక్షులు వస్తానండి డైరెక్ట్ ఘోరం ఉన్నాయి బ్రో. ఇది కూడా రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ ఇచ్చింది బ్రో. ఓపీ బ్రో, ఇది కూడా కలర్ చేంజ్ అవుతుంది చూసుకోవచ్చు. కలర్ అయితే చేంజ్ అవుతుంది. అరే బ్రో మనోడైతే ఆకాశం నుంచి కత్తి అయితే తీశారు. కత్తి తీసేసి డైరెక్ట్ ఒక నరికి పెట్టేసి నక్క బుక్ అయితే పట్టుకున్నాను అని చెప్పచ్చు. ఓపీ అయినా మనకి ఏమోటి కానీ అన్నీ అయితే ఓపీ ఉందన్న. ఇక్కడ పేజీ ఎయిట్ అని ఉంది, స్పిన్ అని అయితే ఉంది. ఇది ఏ స్పిన్? స్పిన్ ఫ్రమ్ ఏ ఛాన్స్ టు అన్లాక్ అంట. అంటే ఒక మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయన్న మొత్తం అయితే ఇవన్నీ ఉన్నాయి. 6 7 అయితే 6 ఉన్నాయని కదన్నా. ఆ 7 ఉన్నాయి కదన్నా. 7లోకి వెళ్ళి నువ్వు ప్రతి ఒక్కటి అన్లాక్ చేసా అక్కడ 8 పేజ్ నెంబర్లో నీకైతే ఒకటి ఉందన్న. ఇప్పుడైతే మన నక్కదైతే నక్క బ్యాగ్ అయితే క్లైమ్ చేసాం. ఓపీ ఉందని చెప్పచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఫైర్ ఎఫెక్ట్తో హైలైట్ ఉందన్న. కలర్ అయితే చేంజ్ అవుతుంది బ్లూ అండ్ రెడ్ అన్న. హైలైట్ ఉందన్న తీయనైనా. అరే యార్ హైలైట్ ఉంది బ్రో. ఇప్పుడు మనకైతే చూసారు కన్నా 8 పేజ్లు అయితే ఒకటైతే ఉందన్న. అన్న ఇక్కడ ఏదుందన్న మళ్ళీ అన్లాక్ అయితే ఏం పెట్టారంటే టోకన్స్ అయితే పెట్టారన్న. చూసారు ఇక్కడ ఒక్క టోకన్స్ ఎలా అంటే మనం MP40 ఇట్లా ఈవో గన్ స్కిన్స్కి ఎట్లా అప్గ్రేడ్ చేస్తామో నెక్స్ట్ లెవెల్కి దీని కూడా అట్లానే ఉంటుందన్న. కాబట్టి దీని టోకెన్స్ కూడా నాకు తెలిసి క్రెడిట్లోనే ఇస్తారన్న. క్రియేట్స్లోనే ఇస్తారు సారీ, చెప్పాను కదా. ర్యాంపేజ్ హైపర్ బుక్ టోకెన్స్ అని ఉంది కదన్న. ఇది కూడా అట్లా మనకి 40 డైమండ్స్కి 10 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, ఇట్లా రావచ్చు అన్న. మన దగ్గర అయితే 100 డైమండ్స్ అయితే ఉన్నాయి కానీ దాని అయితే టాప్ అప్ చేసేద్దామన్న. ఇప్పుడైతే సారీ అన్న తింపేద్దాం అది అయితే. ఇప్పుడు మనకి 40 డైమండ్స్ అంటే ఎన్నంటే అని రావచ్చు అన్న. కాబట్టి ఎన్నైతే అన్ని రావచ్చు అన్న 40 డైమండ్స్కి. మనం ఎట్లా అంటే ఇప్పుడు ఈవో గన్ స్కిన్స్ అయితే ఎట్లా ఈవో గన్ స్కిన్స్కి మీరు ఎట్లా అప్డేట్ చేస్తారో కానీ మీరు నెక్స్ట్ లెవెల్కి ఎట్లా అప్డేట్ చేస్తారో అట్లనే ఉంటుంది అన్న. కాబట్టి మీరు ఒక 100 డైమండ్స్ టాప్ చేసిన తింపండి అన్న. 40 డైమండ్స్కి ఎన్ని వచ్చినాయన్న? కరే యార్ 6 వచ్చినాయన్న. నెక్స్ట్ ఇంకోటి తింపుదామన్న. ఇంకోటి 80 ఒక 120 చేద్దామన్న. అరే యార్ మన దగ్గర 40 ఉన్నాయి బ్రో. ఇంకొక 40 ఉన్నాయి 80 ప్రిసిషన్. ఓకే 40 ఎంత చేసేవి? 5. అరే యార్ బ్రో ఏంటి బ్రో ఇలా వచ్చింది? ఫెయిల్ బ్రో. చూసేద్దామన్న మళ్ళీ లాబీలోకి వెళ్ళేసి హైపర్ బుక్లోకి వెళ్ళేసి ర్యాంపేజ్ హైపర్ బుక్ ఓపెన్ చేద్దాం. ఓకే అరే యార్ అన్న 11 ఉన్నాయన్న మన దగ్గర. 11 ఉన్నాయి సారీ అన్న. మన అయితే స్పిన్ చేయలేకపోతున్నాయన్న. కాబట్టి మీరు అయితే ఈవెంట్ అయితే మొత్తం అరే ఇది ఓపెన్ అయింది బ్రో. అరే బ్రో ఇది ఏంది బ్రో? ఓకే ఓపెన్ అయ్యేటట్టు ఉంది. గ్లూవాల్ వచ్చేసింది సార్, గ్లూవాల్ వచ్చేసింది వెళ్ళిపోయింది బ్రో. అరే యార్ బ్రో ఏంటి బ్రో వాట్ లైక్ దిస్ బిహేవియర్ బ్రో వచ్చి అన్న. మీరైతే నాకైతే ఇప్పుడు డైమండ్స్ లేవు కాబట్టి నేను అయితే చేస్తున్నాను. కాబట్టి మీరైతే చూడండి అన్న, మనకి కన్ఫర్మ్ ఒక 2000 డైమండ్స్ అనేది అయితే ఇవన్నీ రావడం అన్న. చూడండి అన్న, ఇప్పుడు నాకు ఫస్ట్ మనం 100 డైమండ్స్ ట్రబ్ చేసినాం కంటే అది అన్లాక్ అన్లాక్ అయితే వచ్చేసిందన్న. దీనికి ఒక ఎంత 20 డైమండ్స్ దీనికి గ్రానైట్కి 20 డైమండ్స్ ఉన్నా మనకి డెడ్ బాక్స్కి ఒక 40 అంటే డబుల్ అయితే 20 ఉండాలి. 40 మళ్ళీ ఈ 40 బ్లూ వాళ్ళకి 40 80 అట్లా ఒక 2000 పెడితే మాత్రం మనకైతే ఈవెంట్ మొత్తం వచ్చేస్తుందన్న. కాబట్టి ఈవెంట్ అయితే ఓపీ అని చెప్పచ్చు అన్న. అందరు డైమండ్స్ ఉంటే కనుక స్పిన్ చేయండి అన్న. నా దగ్గర ఇప్పుడు డైమండ్స్ అయితే లేవన్న. కాబట్టి మనం ఈవో గన్ స్కిన్స్ అయితే ఎట్లా అప్గ్రేడ్ చేస్తామో ఇది కూడా అట్లా అప్గ్రేడ్ అయితే ఉంటుందన్న. కాబట్టి ఇదైతే మొత్తం ఈవెంట్ మాత్రం ఒక 2000 డైమండ్స్ వస్తుందన్న. ఇంకా అయితే 2000 డైమండ్స్కి అయితే వస్తాయన్న. నేను అనుకున్నాను అప్పుడే మనకి ఏదో బుక్ పెట్టిందంటే మీరు మంత్రాలు ఎత్తన్న. మీరేమనుకుంటారు జీనీ అదేనా? ఇది ఏ బుక్ కాదన్న, పూజ సింసిన్ లెక్క అయితే కాదన్న. కాబట్టి ఒక 2000 డైమండ్స్ అయితే కావాలన్న. ఈవెంట్ చెప్పడానికి అయితే 2000 డైమండ్స్ పక్కా కావాలన్న. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చన్న థామ్సన్ గన్స్కిన్ అయితే హైలైట్ ఉందని చెప్పచ్చు. అక్కడ స్కిన్కి హైలైట్ ఉందన్న. అయితే చూసుకోవచ్చు ఇక్కడ మంటలో ఫైర్తో చందమామది హైలైట్ ఉందన్న. ఇక్కడ బుక్ ఒక్కొక్క పేజీ తింటుంది అంటే మనం ఒక్కొక్క పేజీ పాగలేదు అవుతాయన్న. కాబట్టి 2000 డైమండ్స్ పక్కా కావాలన్న. ఈ అన్నీ మనం అయితే అన్ని మెటీరియల్ తీయడానికి అయితే 2000 3000 అయితే డైమండ్స్ పడతాయన్న. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్కి అయితే హెడ్ షాట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్న.